హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆనరబుల్ ఫ్లాంట్ అండ్ చిప్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో త్రీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా ప్రైజ్ యాక్షన్ మనం బుల్లిష్గానే ఉండడం జరిగిందనమాట అండి. సో మార్కెట్స్ అయితే నిన్న ఏదైతే ఆ మూవ్ వచ్చిందో దానికి కంటిన్యూషన్ ఈరోజు కూడా ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వడం జరిగింది. సో తుమారుగా 94 పాయింట్స్ అనమాట అండి. సో 94 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఇన్స్టిట్యూషన్స్ మాత్రం క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. ఎఫ్ఐఐస్ రోజు రోజుకి సెల్లింగ్ పెరుగుతూ ఉంది. మీరు క్లియర్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అనమాట అండి. క్యాష్ సెగ్మెంట్లో ఎస్పెషలీ 2828 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఏఐస్ 2166 కోట్లు బై చేయడం జరిగింది. బట్ కానీ ఎఫ్ఐఐస్ మాత్రం స్లో స్లోగా సెల్లింగ్ అనేది జరుగుతుంది చేస్తున్నారనేది మనం క్లియర్గా విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. అయితే నిఫ్టీ 50 అండ్ 500 అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక బుల్లిష్గానే ఉందన్నమాట అండి. యాక్చువల్గా సో మరి ఎఫ్ఐఎస్ ఎక్కడ సెల్ చేస్తున్నారు అనేది దట్ ఈస్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే అంత సెల్లింగ్ చేస్తున్నారు బట్ పడట్లేదు కదా మార్కెట్. దానికి రీజన్ ఏంటంటే ఎంతైతే సెల్లింగ్ వస్తుందో దానికి తగ్గట్టుగా డిఐఎస్ బయింగ్ వస్తుంది, అది అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి మనకి ఫాల్ అంత రావట్లేదేమో అనేది మనం ఒక ఆలోచించాల్సిన విషయం అనమాట అండి. అండ్ ఇది ఈ ఆస్పెక్ట్ గురించి ఆల్రెడీ నేను ముందే మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే లైక్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ట్యాక్స్ గురించి, ఇన్సూరెన్స్ ఇవన్నీ చాలా అమౌంట్స్ రావడం జరుగుతుంది కదండి. ఓకే, సో అందువల్ల సో డెఫినెట్గా సో ఏదైతే ఇంత అమౌంట్ ఎప్పుడైతే వచ్చిందో అదంతా కూడా సో ఖచ్చితంగా సో ఈ ఇన్సూరెన్స్ మనీ కూడా నిఫ్టీ ఆర్ లార్జ్ క్యాప్స్లోకి వస్తుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ మనకి ఒక 3-4% రిటర్న్స్ మనకి ఇన్సూరెన్స్ ద్వారా రావడం జరుగుతుంది. బట్ కానీ వాళ్ళు కూడా షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో అండ్ ఒక 8% అరౌండ్ సంథింగ్ లైక్ బయట ఉన్న ఎఫ్డి కంటే కొంచెం ఎక్కువ 1% 1.5% ఎక్కువ రిటర్న్ మనకి పెన్షన్ ఎన్పిఎస్ వాటిలో రావడం జరుగుతుంది అండ్ పీపీఎఫ్లో రావడం జరుగుతుంది. పీపీఎఫ్ మనీ కూడా షేర్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. చాలా మందికి తెలియని విషయం అనమాట అండి ఇది. ఓకే, సో ఎందుకంటే లాంగ్ టర్మ్లో షేర్ మార్కెట్లో రిటర్న్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మనీ సో మనకి ఏదైతే క్యాపిటల్ ఫ్లో ఉందో ఓవరాల్ ఎకానమీలో మోస్ట్ ఆఫ్ ద మనీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కమ్స్ టు ద షేర్ మార్కెట్ ఓన్లీ. ఓకే, సో అందువల్ల ఏంటంటే సో ఈ టైంలో కొంచెం ఈ ఇన్సూరెన్స్ ఫ్లోస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఫండ్స్ ఏదైనా కొంచెం ఎక్కువ వస్తే కూడా వాళ్ళు అది కూడా నేను చెప్పడం జరిగింది కదా పాయింట్. ఈవెన్ దో హయ్యర్ వాల్యుయేషన్ వాళ్ళకి తెలుసు బట్ కానీ కొంతవరకు మాత్రం లిక్విడ్ పోర్షన్ హోల్డ్ చేయగలరు అనమాట అండి. లైక్ డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి కదా, సో లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే కంపల్సరీ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ 80% కంపల్సరీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఉండాలి, రైట్? ఈఎల్ఎస్ఎస్ అంటే కంపల్సరీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఆర్ స్పెసిఫైడ్ ఏవైతే ఫండ్ స్కీమ్ డిజైన్ చేసినప్పుడు ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఓన్లీ దే కెన్ హోల్డ్ లిక్విడ్ ఓన్లీ 10 డేస్, కొంత పీరియడ్ ఉంటుంది అనమాట అండి. సో ఆ పీరియడ్ వరకు మాత్రమే క్యాష్ రూపంలో ఉంచగలరు. దే ఆర్ ఫోర్స్డ్ టు బై అనమాట అండి, రైట్? ఓకే, సో అందువల్ల మేబీ హై అని తెలుసు, డిఏఎస్ హైలో కూడా బై చేస్తున్నారంటే మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి, రైట్? అండ్ కమింగ్ టు నిఫ్టీ, సో నిఫ్టీ వండర్ఫుల్ ప్రైజ్ యాక్షన్ అనమాట అండి. కొంచెం ఇంటర్నెట్ డేలో వాలటైలిటీ వచ్చింది. సో ఇంటర్డేలో కొంచెం వాలటైలిటీ అయితే చూసామన్నమాట అండి. ఆల్మోస్ట్ కొంచెం ఓపెనింగ్ లెవెల్ నుంచి సో బాగానే రావడం జరిగింది. గ్యాప్ అప్ వచ్చింది బట్ కానీ క్లోజ్ అయిపోయింది కానీ సో డౌన్కి వచ్చింది బట్ అగైన్ ఇట్ బౌన్స్డ్ అనమాట అండి. అండ్ కొత్త హైకి వెళ్ళడానికి అటెంప్ట్ జరిగింది బట్ కానీ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి, రైట్? నిన్న మనం అనుకోవడం జరిగింది కదా ఏదైతే ఫాల్ వచ్చిందో అందులో ఆల్మోస్ట్ 50% దాకా రీట్రేస్మెంట్ వచ్చింది అనుకున్నాం కదా. సో ఇంచుమించు అదే లెవెల్స్ దగ్గర నుంచి సో మళ్ళీ ఒక రివర్సల్ అనేది మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది రావడం జరిగింది అనమాట అండి. సో అంటే అంత ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అని చెప్పడానికి లేదనమాట అండి. దానికి రీజన్ ఏంటంటే సో నిఫ్టీ ఒకవేళ పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీని పాజిటివ్గా ఉండే లేదనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూగా ఇట్ ఈస్ పుల్లింగ్ డౌన్. బ్యాంక్ నిఫ్టీ పడిపోతుంటే ఆటోమేటిక్గా నిఫ్టీ మీద కూడా ఆ ప్రెజర్ ఉంటుంది కదండి. ఓకే, సో మీరు చూడొచ్చు అనమాట అండి ఇక్కడ డబుల్ టాప్ ఫార్మేషన్ ఎం ప్యాటర్న్ అనేది సో ఇక్కడ ఫార్మేషన్ అవుతున్నట్టుగా మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట అండి. ఎగ్జాక్ట్ నెక్ లైన్ దగ్గర సో ఉందన్నమాట అండి. సో ఈ నెక్ లైన్ బ్రీచ్ అయితే కనుక ఓకే అండి, ఈ నెక్ లైన్ బ్రీచ్ అయితే కనుక ఫ్రెండ్స్, రైట్? సో వీ కెన్ సీ వీక్నెస్ అనమాట అండి. ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది ఆ వీక్నెస్ అయితే 46,400. ఓకే అండి, సో నెక్స్ట్ ఆ లెవెల్స్కి 46,400 లెవెల్స్కి వస్తుంది అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టు వాచ్. బట్ కానీ ఆప్షన్ చైన్ ప్రకారం చూస్తే కనుక మంత్లీ ఎక్స్పైరీ మోస్ట్లీ అరౌండ్ లైక్ 48,000 ఈ లెవెల్స్లో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మేబీ ఇట్ విల్ కన్సాలిడేట్ అనమాట, ఒక రేంజ్లో కన్సాలిడేట్ అవ్వచ్చు, తర్వాత మేబీ బ్రేక్ అవ్వచ్చు అనమాట అండి కిందకి. సో కాషియస్గా ఉండడం అనేది ఆబ్వియస్ అనమాట అండి. ఎనీ టైమ్ వీ హ్యావ్ టు బి కాషియస్ ఎనీహౌ, బట్ కొంచెం హైయర్ లెవెల్స్లో ఉన్నాం కాబట్టి ఫాల్ వచ్చినప్పుడు మనం శాంపుల్ చూసాం ఆల్రెడీ ఒక్కసారి, రైట్? సో చెరువులో చేపల్లాగా టకటకటక షేర్ ప్రైజ్లు ఏమైనాయండి. సో అందరూ కూడా ఒక ప్యానిక్ అనేది, ఒక ఫాల్ ఏదైతే వచ్చిందో చాలా ప్యానిక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది కదా. సో అందువల్ల ఏంటంటే అది శాంపుల్ అనమాట అండి. రియల్ ఫాల్ వచ్చినప్పుడు మనం చూసాం గతంలో కూడా,
చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ప్రైజెస్ మీ ప్రాఫిట్స్ కళ్ళు ఎదుర్కొంటే చూస్తున్న ప్రాఫిట్స్ మాయమైపోతాయి అనమాట అండి. అందువల్ల ఏంటంటే ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయినప్పుడు యూ క్యాన్ ఆల్వేస్ ఎగ్జిట్, అండ్ ఆఫ్ కోర్స్ మీరు రీ ఎంటర్ అవ్వచ్చు మళ్ళీ, దెర్ ఇస్ నో ఇష్యూ కదా. ఓకే, సో ఆల్వేస్ నేను కొన్ని కొన్ని స్టాక్స్ ఎగ్జిట్ అయిపోయాను, బట్ కానీ అగైన్ దే క్లైంబ్డ్ అనమాట అండి. ఈరోజు కొంచెం మళ్ళీ స్ట్రెంత్ కనిపించాయి, అగైన్ ఐ టుక్ ద పొజిషన్ అనమాట అండి. ఓకే రైట్, సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే వీ నెవర్ నో. సో ఏదైతే ఫాలో అవుతుందో అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ఏంటి అనేది, న్యూస్ సడన్గా రావడం జరుగుతుంది, దానికి సంబంధించి ఏదో ఒక కౌంటర్ మెజర్ వస్తే అది న్యూస్ సర్దుమనగడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా న్యూస్ ఎస్కలేట్ అయితే పోయింది అనుకోండి, హూ నోస్, నో బడీ నోస్, ఎగ్జాక్ట్ ఎవరికి తెలియదు కదా. సో వేర్ ఇస్ బాటమ్, వేర్ ఇస్ టాప్ అనేది వీ కెన్ ప్రిడిక్ట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట, బట్ 100% నో బడీ కెన్ టెల్ అనమాట, దట్ ఈస్ ఫర్ షూర్ రైట్. ఓకే, సో అడ్వాన్స్ ఎక్లైన్ ఇవన్నీ మనం చూడడం జరిగింది కదా. కమింగ్ టు గ్లోబల్ ఇండస్ట్రీస్, గ్లోబల్ ఇండస్ట్రీస్ అయితే మీరు చూడొచ్చు అనమాట అండి. యాజ్ ఆఫ్ నౌ నిన్న యాక్చువల్గా సెంటిమెంట్ చాలా పాజిటివ్ ఉండటంతో మార్నింగ్ బాగానే ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట అండి. యుఎస్ మార్కెట్స్ మీరు చూస్తే కనుక మంచి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో అయితే డాక్స్ ట్రేడింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి. ఈరోజు డాక్స్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం అనేది మీరు విట్నెస్ చేయొచ్చు అనమాట అండి రైట్. సో అయితే ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దాం అనమాట అండి. సో దాన్ని బట్టి మన రియాక్షన్ ఎలా ఉండొచ్చు అనేది దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ రైట్. అండ్ అదేవిధంగా సెక్టర్ అనాలిసిస్ మనం చూస్తే కనుక ఫ్రెండ్స్ రియాలిటీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో రియాలిటీ 2.5% పెరగడం జరిగింది ఐటీ రైట్. ఎప్పుడైతే బ్యాంక్ స్టాక్స్ పడిపోతున్నాయో ఐటీ స్టాక్స్ని సపోర్ట్ తీసుకుంటారు, ఇండెక్స్ మేనేజ్మెంట్ అదేవిధంగా జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ఎందుకంటే నిఫ్టీలో హెవీ వెయిట్స్ ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఐటీ స్టాక్స్ అనమాట అండి. ఓకే, అండ్ కొన్ని ఎఫ్ఎంసీజీ జాయింట్స్ లైక్ ఐటీసీ, రిలయన్స్, ఇవి వీటి వెయిటేజ్ ఎక్కువగా ఉందన్నమాట అండి. సో అందువల్ల మీరు చూస్తే కనుక సో బ్యాంక్ అంత ప్రెజర్లో ఉంది, బ్యాంక్ పడిపోతుంది కాబట్టి ఇండెక్స్ నిలబెట్టాలంటే దే హ్యావ్ అదర్ ఆప్షన్ టు బై ఐటీ స్టాక్స్ అనమాట అండి. ఓకే, సో అలాగేంటంటే ఎవరో మేబీ ఎఫ్ఐఐ సెల్లింగ్ బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ మేబీ డిఐఎస్ బయింగ్ ఐటీ స్టాక్స్ రైట్. ఓవరాల్గా ఇండెక్స్ అయితే బాగానే ఉన్నట్టుగా ఉందన్నమాట అండి, బట్ కానీ సో ఏ రేంజ్లో చూసారా, లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ వచ్చి బాగా అండర్ పెర్ఫార్మ్ చేసింది వచ్చి బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో 0.7% దాకా సో బ్యాంక్ నిఫ్టీ పడిపోవడం అనేది ఈరోజు మనం విట్నెస్ చేయడం జరిగింది అనమాట అండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్, స్టాక్ ఐడియాస్ విషయానికి వస్తే కనుక సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన హింద్ కాపర్ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట అండి. సో నేను నిన్న కూడా షేర్ చేయడం జరిగింది కదా, సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇట్ ఈస్ ఫ్లయింగ్ హై, సో బాగానే ఉన్నాయన్నమాట అండి. ఇంకా కొన్ని బ్రేక్అవుట్ అవ్వాల్సినవి ఉన్నాయి కదా. అండ్ కమింగ్ టు టుడే స్టాక్ ఐడియాస్, ఈరోజు రెండు స్టాక్ ఐడియాస్ మీకు షేర్ చేస్తాను అనమాట అండి. దట్ ఈస్ ఫస్ట్ ఇది వచ్చి జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా అనమాట అండి. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ రైట్, ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ నుంచి ఈరోజు బ్రేక్అవుట్ విత్ డీసెంట్ వాల్యూమ్స్ తోటి రావడం జరిగిందనమాట అండి. స్టాక్ వచ్చి 1620 రేంజ్లో ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1800 దాకా. సో ప్రైస్ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం సుమారుగా 1800 లెవెల్స్కి వెళ్ళి ఛాన్సెస్ ఈ స్టాక్లో కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే, సో అందువల్ల ఇది వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్రేక్అవుట్ అయిపోయింది, బ్యూటిఫుల్ వాల్యూమ్ ఫాలో అప్ అవుతుంది, వండర్ఫుల్గా ఉందన్నమాట అండి. సో దీని కంటిన్యూషన్ గురించి మనం వీ కెన్ వెయిట్ అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ అనదర్ ఐటీ జాయింట్ అనమాట అండి, దట్ ఈస్ విప్రో. సో విప్రో ఈరోజు మంచి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ నుంచి సో అంటే చాలా లాంగెస్ట్ కన్సల్టేషన్ కదా, చాలా కాలంగా ఐటీ ప్యాక్ పెర్ఫామ్ చేయట్లేదని మనం అనుకున్నాం కదా. సో ఓవరాల్గా ఒక మంచి రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ ఈరోజు అది కంప్లీట్ అవ్వడం అనేది ఇక్కడ మీరు విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. అండ్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ఇప్పుడున్న లెవెల్స్ నుంచి కనీసం ఒక 490-500 దాకా అంటే 30-40 రూపీస్ దాకా కంఫర్టబుల్గా వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. మళ్ళీ ఒక 500 లెవెల్స్ దగ్గర కొంచెం రిజెక్షన్ రావచ్చు అండ్ ద ట్రెండ్ విల్ బి లైక్ జిగ్జాగ్ అనమాట అండి. బట్ కానీ మీకు తెలుసు కదండి, వన్ ఆఫ్ ది బ్లూ చిప్ కంపెనీస్ కాబట్టి ఒకవేళ ఎవరైనా ఫండమెంటల్గా సో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలిగే ఎబిలిటీ ఉండి సో చేయగలిగితే కనుక సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ బెట్ అని నాకు అనిపిస్తుంది అనమాట అండి రైట్. ఓకే, సో ఇవి యూ కెన్ వాచ్ అనమాట అండి. సో ఫిబొనాసి డ్రా చేసినా కూడా మీరు అరౌండ్ 0.618 లెవెల్స్ దగ్గర నుంచి ఒక బౌన్స్ వచ్చిందనమాట అండి వీక్లీ టైం ఫ్రేమ్లో రైట్. సో ఏదైతే రన్అప్ వచ్చిందో దాని తర్వాత ఒక రీట్రేస్ అవుతుంది కదండి, రీట్రేస్ అవి మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ హోల్డింగ్ గుడ్ అనమాట అండి. ఓకే, సో అండ్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ అండ్ మీరు స్టడీ చేసి దాన్ని బట్టి యూ కెన్ టేక్ పొజిషన్ అనమాట అండి. సో అయితే ప్యాటర్న్ అయితే మాత్రం ప్రీవియస్గా కూడా అటెంప్ట్ జరిగింది యాక్చువల్గా ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, బట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది అనమాట అండి. బట్ కానీ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ డీసెంట్ వాల్యూమ్స్ అనమాట, మంచి వాల్యూమ్స్ తోటి బౌన్స్ వచ్చింది కాబట్టి. సో డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఏవైతే స్టాక్స్ నేను డిస్కస్ చేస్తానో ఐఎమ్ హోల్డింగ్ అనమాట అండి. ఓకే, సో డూ యువర్ ఓన్ అనాలిసిస్ బిఫోర్ టేకింగ్ ఎనీ పొజిషన్స్ అనమాట అండి. ఇవన్నీ ఓన్లీ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి ఐఎమ్ షేరింగ్ అనమాట ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనిస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, అదేవిధంగా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.